ఆందోళన నియోజకవర్గంలో దళిత బంధు విషయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్లో నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఫిర్యాదు చేసినట్లు నాకు నిన్న తెలిసింది. దీనికి సంబంధించి నేను కూడా పోలీసులతో మాట్లాడాను. ఈ విషయంలో నిజాలని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి ఆరోపణలు చేయడం తర్వాత వారు కూడా దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. కనుక ఇప్పుడు నా మీద వచ్చింది తీవ్రమైన ఆరోపణ. దళిత బంధు విషయంలో నేను నాకే ప్రత్యక్షంగా 6 లక్షలు ఇచ్చినట్టు భూమయ్య అనే వ్యక్తి చెప్తున్నాడు. కనుక నేను ఈ విషయంలో విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. దీంట్లో నేను కనుక డబ్బులు తీసుకుని ఉంటే లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను పోలీస్ అధికారులను కోరుతున్నాను. నాకే కాదు, ఎవరైతే నా మీద ఆరోపణలు చేసిండో ఈ సమాజం ముందు వస్తుంది ముందు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. దామోదర రాజన్ సింహ తనకు ఎవరు శత్రువులు ఉండొద్దుగా నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడానికి, ఆయనకు గట్టిగా నిలబడుతున్నందుకు మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి, మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు గత 2 సంవత్సరాలుగా. ఇప్పుడు కూడా ఈ ఆరోపణ కూడా ఆకోవలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక దీనికి లై డిటెక్టర్ పరీక్షలకు అందరు సిద్ధం కావాలి. నేను దామోదర రాజనాథ్ సింహ కూడా డిమాండ్ చేస్తున్నా, ఈ దీని వెనకాల ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే, కనుక నువ్వు కూడా లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి. నేను కనుక ఇక్కడ దోషిని తేలితే, నాకు మా ఊర్లో 4 ఎకరాల పొలం ఉంది, భూమి ఉన్నది, ఆ భూమిని ఆ భూమి పేరు మీద రాస్తా. లేదు, నేను దోషిని కాదని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.